ఒక మాట అండి, ఉద్దేశ్య విధేయాత్మకం వాక్యం అని అంటారు. ఏదైనా ఒక వాక్యం అంటే ఒక స్టేట్మెంట్, ఒక విషయం మీకు బోధ చేయడం అనేది వాక్య రూపంగా బోధ చేస్తాం. బంగారము పచ్చగా ఉండును, బంగారము మెరుస్తూ ఉంటుంది అని అన్నాం. ఇది ఒక వాక్యం. ఇందులో బంగారము అనేంత వరకు ఒక విభాగం, అది మెరుస్తూ ఉంటుంది అనేది మరొక విభాగం. ప్రతి వాక్యంలో రెండు భాగాలుంటాయి. బాగా వినండి పాయింట్. అందులో మొదటి భాగానికి ఉద్దేశ్యమని పేరు, రెండవ భాగానికి విధేయమని పేరు. ఉద్దేశ్య విధేయాత్మకం వాక్యం. నువ్వు దేన్ని ఉద్దేశించి ఏది చెప్పబోతున్నావో మాకు తెలియదు. నువ్వు దేన్ని ఉద్దేశిస్తున్నావు అని అడిగితే దానికి ఉద్దేశ్యం అని పేరు. ఇప్పుడు నువ్వు దేన్ని ఉద్దేశించావు? బంగారము పచ్చగా ఉండును అనేటువంటి వాక్యంలో దేన్ని ఉద్దేశించావు, అనగా దేన్ని గురించి నువ్వు చెప్పబోతున్నావు, అది ఉద్దేశ్యం. బంగారం. మరి ఏం చెప్పబోతున్నావు? ఆ బంగారానికి ఏమి విధిస్తున్నావు? అది విధేయం. దీన్ని ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్రెడికేట్ అంటారు. ప్రెడికేట్ అసలు వ్యాకరణంలోనే వేదాంతం ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు విశ్లేషణ చేస్తే అంతా వేదాంతమేనండి. ఎక్కడున్నావు? టేకన్ ఫర్ గ్రాంటెడ్గా చూస్తేనేమో రాద్ధాంతం, దాన్ని విచారణ చేసి చూస్తే వేదాంతం అంతే. అప్పుడు వేదాంతం అవుతుంది. నన్ను అడిగితే వేధ ఉన్నదే నీకున్నటువంటి సంసార తాపత్రయం, అది వేధ, అది అంతమైపోతుంది. వేదాంతం నువ్వు శ్రవణం చేస్తే వేదాంతం అవ్వాలి, అదే నిజమైన వేదాంతం. ఇప్పుడు బంగారము అనేది అందరికీ తెలిసిందే, కానీ అది ఎలా ఉంటుంది అనే విషయంలో కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. అందరికీ తెలిసినటువంటి విషయాన్ని వాడు వర్ణిస్తే అది ఉద్దేశ్యం. దాన్ని గురించి ఏం చెబుతాడో అది విందామనేటువంటి దృష్టితో నువ్వు కూర్చుంటే అది విధేయం. ఈ రెండూ కలిస్తే అనుభవం. ప్రస్తుతం ఈ వాక్యం ఎలా నడుస్తున్నదో చూడండి. ఈశావాస్యం ఇదగం సర్వం అన్నాడు. ఇదగం సర్వం అనేది ఉద్దేశ్యం. దాన్ని అన్వయించండి. ఈ సమస్త ప్రపంచము అన్నాడండి. ఈ సమస్త ప్రపంచం అన్నప్పుడు దాన్ని ఉద్దేశిస్తున్నాడు. దాన్ని ఉద్దేశించి ఏం చెప్పబోతున్నాడు వాడు? అది విధేయం. ఏమిటి ఆ విధేయం? ఈశావాస్యం అన్నాడు. ఇప్పుడు ఈ సమస్త ప్రపంచం నువ్వు చూస్తున్నావే, ఇది ఏదో కాదు బాబు, ఇది ఈశ్వర స్వరూపం అన్నాడు. ఇప్పుడు నీకు ఏది అనుభవంలో ఉన్నది, ఏది లేదు? నీ అనుభవంలో ఉన్నది ప్రపంచం, నీ అనుభవంలో లేని విషయం ఇది ఈశ్వర స్వరూపం అనే మాట. అదేదో కాదు, నీవు ప్రపంచమని దేన్ని చూస్తున్నావో ఇది నిజంలో ప్రపంచం కాదు. మరి ఏమిటి? ఇది ఈశ్వర స్వరూపం. ఇది నీకు ప్రత్యక్ష ప్రమాణం చెప్పదు, అనుమాన ప్రమాణం అంతకన్నా చెప్పదు. ప్రత్యక్ష ప్రమాణమే చెప్పేటైతే ప్రతి ఒక్క పామరుడు ఈ పాటికి ఈశ్వరుడిని చూచేవాడు. ప్రపంచాన్ని చూడకుండా ప్రపంచంలో ఏది చూచినా ఈశ్వర స్వరూపంగా చూచుండేవాడు ఈ పాటికే ప్రత్యక్ష ప్రమాణమే నీకు ఈ విషయం బయట పెడితే. ఇంతవరకు ఏ మానవుడైనా ఈ ప్రపంచాన్ని ఈశ్వరుడని చూచాడా? అప్పటికి ప్రత్యక్ష ప్రమాణం వల్ల నువ్వు గ్రహించలేవనే అర్థం తెలిసిపోలేదు. పోనీలేండి, పామరుడు వాడు, వాడి ముఖం, వాడు కామన్ మ్యాన్, వాడికి ఎంత పట్టలేదు. నేను సైంటిస్ట్ నండి, అదే శాస్త్రజ్ఞుడు. నీవెవడవురా? నేను కళాకారుణ్ణండి. నేను పాటకచ్చేరి బ్రహ్మాండంగా చేస్తాను, నేను భరతనాట్యం అద్భుతంగా ఆడి చూపుతాను అని అన్నావా? నీవు అంతకంటే బేవకూపు. వాడికి కేవలం లోకవాసన ఉన్నది,
నీకు లోకవాసనగాక శాస్త్రవాసన కూడా ఒకటి నెచ్చిన పెట్టుకొని కూర్చున్నావు, ఇంకా బరువు ఎక్కించుకున్నావు నీ మనస్సుకు. పిచ్చివాడా, అది కూడా పరిష్కారం కాదు. వాడు భౌతిక ప్రపంచాన్ని చూస్తుంటే నువ్వు వైజ్ఞానిక ప్రపంచాన్ని ఏడుస్తున్నావు. అంతకంటే ఏముంది నీలో పెద్ద ప్రజ్ఞ? రెండో ప్రపంచాలే, ఈశ్వరుడు కాదు. అటు ప్రత్యక్ష ప్రమాణంతో బతికే మామూలు మానవుడికి ఈశ్వరుడు కనపడటం లేదు, ప్రపంచమే కనపడుతున్నది. బాగా వినండి, ఎంత సీరియస్ గా ఉందో విషయం. నేను గొప్ప శాస్త్రజ్ఞుణ్ణి అని విర్రవీగేటువంటి ఈ విద్యావంతులున్నారే, వీళ్ళు బేవకూపులే. వీళ్ళు మామూలు భౌతిక ప్రపంచంతో తృప్తి పడక చదువు సంధ్య అని పేరు పెట్టుకొని అంతకన్నా బ్రహ్మాండమైన మరొక ప్రపంచాన్ని కావాలని సృష్టించుకొని దానికి వైజ్ఞానికమని ఒక పేరు పెట్టి పెద్ద పేరు ఆ ప్రపంచాన్ని తెచ్చి నెత్తినేసుకున్నాడు. కనుకనే ప్రహ్లాదుడు ఏమన్నాడు, నేను చదివినవి కలవు పేకులు, శోధింపబడే సర్వశాస్త్రములు. వాడు ఎక్కడ దెబ్బగొట్టాడో చూడండి, మామూలు మానవుడి విషయం చెప్పటంలే పెద్ద పెద్ద విద్యావంతులను చీవాట్లు పెడుతున్నాడు. నీవేదో పెద్ద చదివానని సంతోషిస్తున్నావు నాన్న, నీ చదువు తీసుకుపోయి ఆ వాగులో భారీ. చదువులలో మర్మం తెలియదు నీకు, ఇదిగో ఇక్కడ వస్తున్నది. ఆ చదువులలో మర్మం అన్నాడే, అంటే లోకజ్ఞానికి తెలియదు ఈ లోకమంతా ఈశ్వర స్వరూపమని, శాస్త్రజ్ఞానికి తెలియదు ఈ లోకమంతా ఈశ్వర స్వరూపమని. కనుకని ఉపనిషత్తు వచ్చింది మనకు సహాయం చేయడానికి. బాబు, నీ ప్రత్యక్ష ప్రమాణం పనికిరాదు, నీ అనుమాన ప్రమాణము పనికిరాదు, మీరందరూ బచ్చాస్, మీరందరూ మా దగ్గర కూర్చొని ఉపనిషత్ మా దగ్గరగా కూర్చొని మేము చెబుతున్నటువంటి రహస్యం ఏదో శ్రవణం చేసి బాగుపడండి. మేము యథార్థం చెబుతున్నాం, మీరు అబద్ధం చూస్తున్నారు. మీరు చూస్తున్నదంతా సత్యం, మేమిప్పుడు చెబుతూ ఉన్నదేదో అది సత్యం. ఆ సత్యం ఏదో కాదు, ఇదంతా ఈశ్వర స్వరూపం. అరే బాగానే ఉంది, ఇదే ఏమంటారు మీరు? ఇది ప్రపంచంగా చూడకూడదు ఇక మనం. మరి ఎలా చూడమంటారు? ఈశ్వరుడనే భావంతో చూడు. ఎందెందు వెదకి చూచినా అందందు ఏం కనపడాలంటే నీకు ఈశ్వర తత్వం కనపడాలి. అంతేగాని భార్యాపుత్ర మిత్రాదులు గృహక్షేత్ర ఆరామాదులు నీకేమీ కనపడదు. ఇటు జడ పదార్థాలు కనపడకూడదు, అచేతన పదార్థాలు కనపడదు, అంతా కలిసి ఈశ్వర స్వరూపం.